బైబుల్లో ఉన్న వాక్యం అలా ఉందా లేదని చూసుకుందాం. బైబుల్ మే జో వచన్ హమ్ బతాతే హై వో వైసా హీ హై యా నహీ దేఖేంగే. బైబుల్ అందరు బైబుల్ తీయండి. అయ్యే సబ్ బైబుల్ ఖోలేంగే. అందరు బైబుల్ తీయండి. బైబుల్లో ప్రతి ఒక్కరూ హర్ ఏక్ బైబుల్ కో ఖోలియే. ఓపెన్ అవుట్ లో చూడండి. అందరు బైబుల్ చేయనమ్మా. అయ్యే సబ్ బైబుల్ ఖోలియే. ప్రతి ఒక్కరూ బైబుల్ వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించాలి. హరేకు బైబుల్ కే వచన్ కో ధ్యాన్ సే దేఖ్నా చాహియే. వాక్యము మనతో మాట్లాడుతున్న వాక్యమే దానికి సమాధానం ఇస్తా ఉంది. జబ్ వచన్ హమ్సే బాత్ కర్తా హై ఉస్కా ఉత్తర్ హమే ఖుద్ బ ఖుద్ మిల్ జాతా హై. ప్రియులారా, ఒక వ్యక్తిని మనము అతను మంచివాడు, అతని యొక్క ప్రవర్తన మంచిది, అతని జీవితం మంచిది, నోటి మాటల బట్టి మనం తెలుసుకోగలుగుతాం. ఏక్ ఇన్సాన్ కి ముఖ్ కి బాతో కే ద్వారా హీ హమ్ పహచాన్ సక్తే హై కి వో అచ్చా ఇన్సాన్ హై, ఉస్కా చాల్ చలన్ అచ్చా హై, ఉస్కా స్వభావ అచ్చా హై, వో అచ్చా హై. తన మాటల బట్టి, బాతో కే ద్వారా హీ. అందుకని నీ మాటల బట్టి నువ్వు పట్టబడ్డావు అని బైబిల్ రాసింది. బైబిల్ మే లిఖా హై తుమ్హారీ బాతో సే హీ తుమ్ పకడే గయే. నీ మాటలు ఎలా ఉంటుంది? ఆప్కి బాతే కైసీ హై? నేను ఒక విషయం చెప్తాను. మే ఆజ్ కే దిన్ ఆప్కో ఏక్ బాత్ నిజంగా మనం మారు మనసు పొందితే, అగర్ సచ్ మే హమ్నే మన్ ఫిరాయా హై, నిజంగా మనం కొత్త జనం జన్మిస్తే, అగర్ సచ్ మే హమ్నే నయా జనం పాయా హై, తో బైబిల్ మాటలు దప్తే మనం ఏ మాటలు మాట్లాడకూడదు. బైబిల్ కి బాతో కే అలావా కోయి ఓర్ బాతే హమే నహీ, ఏ మాటలు రాకూడదు మన నోటి, కోయి ఓర్ బాతే హమారే ముహ్ సే నహీ ఆనీ చాహియే. మన దైనందిన జీవితంలో, హమారే దిన్ భర్ కే జీవన్ మే, దేవుడు ఇచ్చిన మన జీవితాన్ని, ప్రభు నే హమే జో జీవన్ దియా హై, ఏ విధంగా మనం మలుచుకుంటున్నాం, किस तरह उसको हम मुड़ते हैं, ఎలాంటి మాటలు మాట్లాడతాం, किस तरह की बातें करते हैं. నువ్వు ఉదయం నుంచి సాయంకాలం కొన్ని కోట్ల మాటలు మాట్లాడుతావు. सुबह से लेकर शाम तक आपने कई करोड़ों बातें की होंगी. కానీ అందులో ప్రభు మాటలే ఉండయా? क्या उसमें प्रभु की बातें एक भी हैं? అందుకే इसलिए మారు మనసు పొంది కొత్తగా జన్మించిన వాళ్ళు, మన్ ఫిరాకర్ జో నయా జన్మ పాతే హై, యేసు ప్రభుని ప్రభుగాను రక్షణ అంగీకరించిన వారు, యేసు మసీహ్ కో అప్నా ప్రభు ఔర్ ఉద్ధారకర్తా కర్కే స్వీకార్ కర్నే వాలే, బైబిల్ మాటలే మన జీవితానికి రావాలి. हमारे जीवन में बाइबल की बातें ये दन భోజనం చేసినను పానము చేసినను దేవుని కొరకే. ప్రభు కొరకే. ప్రభు కే లియే. వాళ్ళే పెళ్లి కుమార్తె సంఘం. వహీ దులన్ కీ కలిసియా హై. వాళ్ళే సిద్ధపడుతున్న సంఘం. వహీ తయారు హోనే వాలీ. వాళ్ళే ఎత్తబడే సంఘం. వహీ ఉఠానే జానే. వాళ్ళ కొరకే పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. ఉస్కే లియే హీ దులా ఆనే వాలా హై. ఆ సంఘాన్ని ఇష్టపడుతున్నాడు. ఉసీ కలిసియా కో పసంద్ కర్తా హై. అందుకే అంటాడు కీర్తనకారుడు, సంఘములు నాకు అసహ్యముగా ఉన్నాయి అంటాడు. ఇస్సే భజన్కార్ మే లిఖా హై, కలిసియాఓ సే మే ఘృణా కర్తా హూం. సహింగ్ ఉన్నాయి అంటాడు. ఘృణా కర్తా హై. పౌలు గారు కూడా సంఘం గురించి చింత నాకు ఉంది అంటాడు. కలిసియాం కీ చింత ముజే సతాతీ హై పౌలుస్ కేతా హై. కాబట్టి ఇస్లియే మాటలను బట్టి మనం ఆ మనుషులను గుర్తించొచ్చు. బాతోం కే ద్వారా హీ ఇన్సాన్ కో పహచాన్. రండి ఈ రోజు దేఖియే మరి పరమ గీతము శ్రేష్ఠ గీత్ 5:16 లో 5:16 మే, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షనీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా స్నేహితుడు. ఉస్కి వాణి అతి మధుర్ హై, హా వహ పరమ సుందర్ హై, హే యెరూషలేం కి పుత్రియో యహీ మేరా ప్రేమి ఔర్ యహీ మేరా మిత్ర హై. ఆ ఈ రోజు ఆజ్ కే దిన్ యేసు ప్రభు యొక్క నోరు, యేసు మసీహ్ కా ముహ్, సొలొమోను మహారాజు అతి మధురం అని చెప్తున్నాడు. ఉస్కి వాణి అతి మధుర్ హై కర్కే బతాతా హై. అసలు చూడలా సొలొమోను మహారాజు, సులేమాన్ నే ఉస్కో నహీ దేఖా, ప్రవక్తలు చూడలా, నబియో నే నహీ దేఖా, కానీ లేకిన్ దేవు ఆయన అదృశ్య దేవుడు దర్శన రూపంగా వాళ్ళకి కనిపించి నా గురించి రాయమని చెప్పాడు. అదృశ్య పరమేశ్వర్ నే దర్శన్ కే రూప్ మే ఉన్సే దిఖాయి దేకర్ బాతే కియా కి మేరే బారే మే లిఖో. వాడు దర్శన రూపంలో చూసేరు ద్వారా, దర్శన రూప్ మే ఉన్హోనే దేఖా, దేవుడు వాడు వాడుకున్న ఆత్మ ద్వారా, ప్రభు దేవుని ఆత్మ కే ద్వారా ఇస్తమాల్ కియా, ఆత్మ ద్వారా వాడుకున్నాడు, పవిత్ర ఆత్మ కే ద్వారా ఇస్తమాల్ కియా. పుట్టక ముందు అతని నోరు నుంచి వచ్చే మధురమైన మాటల గురించి రాశారు. హమారే జన్మ సే పెహలే హి ఉస్కే ముహ్ సే నికల్నే వాలీ మధుర వాణి బారే మే లిఖా హై. ఆయన నోరు అతి మధురమనే గురించి తర్వాత యెరూషలేము కుమార్తెల గురించి మనం తెలుసుకుందాం. ఆజ్ కే దిన్ ఉస్కి వాణి అతి మధుర్ ఔర్ యెరూషలేం కి పుత్రియో కే బారే మే హమ్ జానేంగే. యెరూషలేము కుమార్తెలు మూడు రకాలు. యెరూషలేం కి పుత్రియా, కుమార్తెలు మూడు రకాలు. పుత్రియా తీన్ తరహ కి హై. యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు, బబులోను కుమార్తెలు. యెరూషలేం కి పుత్రి, సియోన్ కి పుత్రి, బెబిలోన్ కి పుత్రి. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు. యెరూషలేం కి పుత్రి మతలబ్ నామ్ కా నామ్ మాత్ర క్రిస్టియన్. సియోను కుమార్తెలు అంటే పెండ్లి కుమార్తె సంఘము. సియోన్ కి పుత్రి మతలబ్ దులన్ కి కలిసియా. బబులోను కుమార్తెలు అంటే అన్ని జనులు. బెబిలోన్ కి పుత్రి మతలబ్ అన్య జాతి. ఎప్పుడైనా మనం టైం ఉంటే మనం తెలుసుకుందాం దాని గురించి. ఇస్కే బారే మే కభీ సమయ మిలేగా తో జానేంగే. ఈ రోజు ఆజ్ కే దిన్ యెరూషలేము కుమార్తెల గురించి, యెరూషలేం కి పుత్రియో కే బారే మే, అతని నోరు అతి మధురము, ఉస్కి వాణి అతి మధురము. ఎవరు అతను? కౌన్ హై వో?
రాబోయే మెస్సయ్య ఆనే వాలా మసీహ్ ఎప్పుడు రాసింది ఇది కబ్ కీ బాత్ హై క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరాల కితమే రాశారు ఈ మాట యేషు మసీహ్ కే పూర్ 950 సాల్ పెహలే హి లిఖా హై యే కబచి ఇస్లియే చూడండి ప్రియారా దేఖే ప్రియో అతని ఆ యొక్క పెండ్లి కుమారుడు నూరు దుల్హే కీ వాణి పెండ్లి కుమారుడు చాలా సీంతింగా మాట్లాడతాడు దుల్హా బహుత్ సీంతి మే బాతే ఇప్పుడు గమనించారు మీరు దబి ఆప్నే ధ్యాన్ దియా మామూలు టైములో మాట్లాడినట్టుగా పెండ్లి కుమారుడు ఇక పెండ్లి కుమార్తెను సిద్ధపడుతున్నప్పుడు తన పెండ్లి వస్త్రాలు వేసుకుని సిద్ధపడతప్పుడు ఎక్స్ట్రా ఎక్కువ మాట్లాడు బాకీ దినో మే జైసే బాత్ కర్తా హై దులా షాదీ కే లియే తయారు హోనే కే బాద్ షాదీ కే సమయ మే ఇత్ని జ్యాదా బాతే నహీ కర్తా హూ మాట్లాడు నహీ కర్తా సీమితంగా మాట్లాడతా బహుత్ సీమిత రూప్ సే బాతే కర్తా హై ఆయన నోరు ఒక పెద్దగా అరవటం గాని తేజ్ కీ బాతే కర్నా చిల్లానా పెద్దగా మాట్లాడటం ఉండదు తేజ్ కీ బాతే కర్నా ఐసా నహీ కర్తా చాలా సింపుల్ గా మాట్లాడు బహుత్ ధీమే సే సింపుల్ సే బాత్ కర్తా హై ఆ వినే వాళ్ళు కూడా చాలా చక్కగా చక్కగా అంటారా మాటలు సున్నే వాలే భీ బహుత్ ధ్యాన్ సే ఇస్కీ బాతే సున్తే హై అందుకని నిన్న చెప్పుకున్నాం ఇసే కల్ సునా థా ఆయన లెబనోను ప్రాంతము वो लेबनान की जगह లెబనాన్ లో పర్వతాలు ఉన్నాయి లెబనాన్ మే పర్వత హై లెబనాన్ పర్వతాలు కాదు లెబనాన్ కే పర్వత నహీ లెబనాన్ లో పర్వతాలు ఉన్నాయి లెబనాన్ మే పర్వత హై అందుకని ఆ లెబనాన్ పర్వతాలు అన్నారు ఇస్లియే లెబనాన్ కే పహాడ్ కర్కే కహా గయా హై అంతేగాని లెబనాన్ పర్వతాలు లేవు లెబనాన్ కే పహాడ్ నహీ హై నేను చెప్పుకున్నా ఆయన గురించి కల్ ఇస్కే బారే మే హమ్నే సునా థా చూడండి యెషయా గ్రంథము దేఖే యెషయా కి పుస్తక 40:16 లో చూస్తే 40:16 మే దేఖే 40:16 40:16 చూడండి దేఖే ఆయన ఎలాంటి వాడు లెబనాన్ పర్వతం లాంటి వాడు కాదు ఆయన లెబనాన్ లాంటి వాడు ఆయన లెబనాన్ కి తరహ హై లెబనాన్ పహాడ్ కి తరహ నహీ హై ఆయన పర్వతం లాంటి వాడు కాదు వో పహాడ్ కి తరహ నహీ హై కాబట్టి లెబనాన్ లాంటి లెబనాన్ ప్రదేశం లాంటి వాడు ఆయన లెబనాన్ జగ కి తరహ హై చూడండి చదవండి దేఖే లెబనాన్ భీ ఇంధన్ కే లియే థోడా హోగా సుశరా లెబనాన్ భీ ఇంధన్ కే లియే థోడా హోగా ఔర్ ఉస్మే కే జీవ జంతు హోమ్ బలి కే లియే బస్ నా హోంగే ఆ చదవండి తెలుగులో లెబనాన్ చాలదు పర్వతాలు చాలవు కాదు అక్కడ అంది లెబనాన్ చాలదు వహా పే పహాడ్ థోడే హోంగే కర్కే నహీ లిఖా లెబనాన్ అంటే లెబనాన్ లో చెట్లు లెబనాన్ కే పేడ్ ఆ చెట్లు పొట్ల కూడా చాలవంట రాబోయే దినాల్లో వహా పే జో పేడ్ హై వో భీ ఆనే వాలే దినో మే థోడే బడే తర్వాత 60:13 కూడా చదవండి యెషయా ఇస్కే బాద్ యెషయా 60వా అధ్యాయ బైబిల్ లో వాక్ ఏమని సెలవిస్తుందో చూద్దాం బైబిల్ లో వచన్ క్యా కహతా హై ఆయన ఎలాంటి వాడో చూద్దాం ఓ కేసా హై దేఖే 60:13 60:13 హా లెబనాన్ కా వైభవ్ లెబనాన్ కా వైభవ్ అర్థాత్ అర్థాత్ సనోబర్ సనోబర్ ఔర్ దేవదార్ దేవదార్ ఔర్ చీర్ కే పేడ్ హా ఏక్ సాథ్ తేరే పాస్ ఆయెంగే ఆ ఇయన్ని లెబనాన్ లో ఉన్నాయి ये सब लेबनान में है అంటే లెబనాన్ లో లెబనాన్ లో ఎక్కువ పర్వతాలు ఉన్నాయి కాబట్టి పర్వతాల మీద ఉన్నాయి లెబనాన్ మే జాదా పహాడ్ హై సే పహాడ్ కే అందుకని లెబనాన్ పర్వతం పేరు వచ్చింది ఇస్లియే లెబనాన్ పహాడ్ కర్కే నామ ఆయా లెబనాన్ పర్వతం కాదు లెబనాన్ పహాడ్ నహీ చూడండి చదవండి తెలుగులో ఓ తెలుగు మే పడియే లెబనాన్ శ్రేష్టమైన దేవదారు వృక్షం లెబనాన్ శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను ఆ దేక లెబనాన్ లో గొంజి చెట్లు సరళ వృక్షాలు దేవదారు వృక్షాలు ఉన్నాయి లెబనాన్ మే సనోబర్ దేవదార్ ఓ చీర్ కే పేడ్ ఆ ఈ పర్వతం మీద ఉంది ఓ పహాడ్ కే ఉపర్ హై పర్వతం లాంటి వాడు యేసు ఎందుకు అన్నారంటే యేసు మసీహ్ కో పహాడ్ కే సమాన్ క్యూ కహా హై పర్వతం మీద చెట్టు మలిసినప్పుడు సామాన్య బ్రతుకుద్దా పహాడ్ కే ఉపర్ జబ్ ఏక్ పేడ్ ఉగ్తా హై తో క్యా వో సామాన్య జీవిత్ రహతా హై నహీ బతకదు నహీ అందుకని ఆ పర్వతం మీద చెట్టు ఆ మేర్లు కింద కాన పాగిపోతని ఆ మాట చెప్పాడు పర్వత కే ఉపర్ కా జో పేడ్ హై ఉస్కీ జడే నీచే తక్ ఆ జాతీ హై ఇస్లియే ఉస్కో బతాయా గయా అది లెబనాన్ ప్రాంతం ఓ లెబనాన్ జగా హై చూడండి యెహోషువా దేఖియే యెహోషువా 11:17 చదవండి వాక్యం ఏం చదువుతుందో మనకి 11:12 11:17 11:17 యెహోషువా యెహోషు చేయండి వరకు సో और उन सब नगरों को उनके सब राजाओं समेत यहोशु ने ले लिया 12:17 యెహోషువా లెబనాను లోయలో చూడండి లెబనాను లోయలో ఎర్మోను కొండ దిగున ఉన్న ఎర్మోను కొండ దిగున ఉన్న బయల్ గాదు వరకు ఆ దేశమంతటి చూసారా ఏమను లెబనాను లోయలో లెబనానులో సరళ వృక్షములు గొంజి వృక్షములు దేవదారు వృక్షములు ఆ పర్వతాల మీద ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు కూడా అలాంటి వాడు యేసు మసీహ్ భీ ఐసా హై ఎందుకంటే ఆయన ఎక్కడైనా ఫలిస్తాడు క్యూంకి వో కహీ పే భీ రహే ఫలవంత్ హీ హోగా ఆ పర్వతాల మీద చెట్లు ఎక్కడైనా ఫలిస్తాయి ఉస్ పర్వత్ కే పేడ్ కహీ పే భీ ఫలవంత్ హోగే తర్వాత 13:5 చూడండి యెహోషువా 13:5 ఉస్కే బాద్ యెహోషు 13:5 దేఖియే 13:5 చదవండి దేశమును ఆ గిల్గాల్ ఇగ్లియుల దేశమును ఆ ఎర్మోను కొండ దిగువన ఉన్న ఆ బెల్గాదు మొదలుకొని ఆ ఆమాత్రకు పోవు మార్గం వరకును ఆ లెబనాను ప్రదేశము అది లెబనాను ప్రదేశము కానీ లెబనాన్ లో ప్రాంత పర్వతాలు ఉన్నాయి ఇంకా లెబనాన్ పర్వతం పేరు వచ్చింది అంతేగాని లెబనాన్ పర్వతం కాదు
లెబనోన్ పర్వతాలు కాదు. కాబట్టి యేసుప్రభు అలాంటి వాడు, అతని నోరు అతి మధురము. ఈ వాక్యం ఏం చదువుతుంది జాగ్రత్త పిల్లలు గమనించండి. ఈ వచన క్యా కహతా హై ధ్యాన్ దీజియే. యేసుప్రభు గురించి చెప్తున్నాడు ఇప్పుడు. యేసు మసీహ్ కే బారే మే లెబనోన్ యొక్క పర్వతం మీద ఆ చెట్టు ఎట్లా ఏరు పాదు కిందకు వచ్చిందో అలాంటి వాడు యేసయ్య. లెబనాన్ పర్వత్ కే ఉపర్ జో పహాడ్ హై ఉస్కే జడ్ కిస్ తరహ ఫైల్ కర్ నీచే ఆయే హై ఐసా హై యేసు మసీహ్. అంటే సాతాన్ని, రోగాల్ని, ప్రకృతిని అన్నిటినీ ఓడించాడు. ఆయన పర్వతాలు లాంటివి అయన్ని. शैतान को बीमारियों को सब चीजों को हरा दिया. वो सब पहाड़ की तरह. यीशु లోకంలో ఉన్నప్పుడు, देखिए जब यीशु मसीह संसार में था, ఆయన లోకంలో పుట్టినప్పుడు, जब इस संसार में पैदा हुआ, 12 సంవత్సరాల వయసులో, 12 साल की उम्र में, 12 సంవత్సరాల అతను నోరు ఎంత అతిమధురంగా మాట్లాడిందో, 12 साल की उम्र में उसकी बातें कितनी मधुर थी. పిల్లలు 12 సంవత్సరాల ఏమీ తెలియదు పాపం వాళ్ళకి. 11-12 साल के बच्चों को कुछ नहीं पता होता. అదేమీ తెలియదు పాపం. कुछ नहीं पता होता. కానీ యేసు చూడండి. लेकिन यीशु मसीह को లూకా సువార్త, లూకా సువార్త 2:47 చదవండి. లూకాసు వార్త 2:47. లూకాసు సమాచారం 2:47. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరమియకును విస్మయమొందిరి. जितने उसकी सुन रहे थे वे सब उसकी समझ और उसके उत्तरों से चकित थे. చూశారా? ఆయన నోటి నుంచి వచ్చే మధురమైన మాటలు పండితులు కూడా అంతా ఆశ్చర్యపోయారంట. उसके मुंह से निकलने वाली मधुर बातों से जो थे बड़े बड़े लोग भी आश्चर्यपचकित. ఇప్పుడు యేసుని నమ్ముకున్న మనం కూడా ఆయన ఫాలో అవుతున్నాం. అవి యేసు మసీహ్ పై విశ్వాస करने वाले हम भी उसके पीछे पीछे चलते हैं. క్రైస్తవులు క్రిస్టియన్స్ అంటే मतलब క్రీస్తును కలిగిన వారు, జో మసీహ్ మే బనే రహతే హై, క్రీస్తుని ఎంబడిస్తున్న వారు, జో మసీహ్ కే పీచే చల్తే హై. ఇది మతం కాదు పిల్లలారు. ఇది ధర్మం నహీ హై. ఇది మతం కాదు. ధర్మం నహీ హై. ఎవరం చేది ఒప్పుకోబకండి. అగర్ కోయ్ ఐసా కహతా హై తో ఆప్ మానియే. మార్గ హై. ఒకప్పుడు తెలిసో తెలియకో మనం దేవుని తప్పుగా ఆరాధించాం. ఏక్ సమయ జానే అంజానే మే పరమేశ్వర్ కి హమ్నే గలత్ తరీకే సే తప్పుగా ఆరాధించాం. గలత్ తరీకే సే జ్ఞానం వచ్చిన మనకు తెలిసింది. అబ్ జ్ఞాన ఆ గ్యా హమే పతా చల్ గ్యా. మంచి మార్గం మనకు దొరికింది. అచ్చా మార్గ హమే మిల్ గ్యా. మంచి మార్గం దొరికింది. అచ్చా మార్గ మిల్ గ్యా. ఈ మంచి మార్గం చాలా మంచి మార్గం. అచ్చా మార్గ హే యే. చూడండి. దేఖియే. మరి మనం ఎలా మాట్లాడుతాం? తో హమ్ కిస్ తరహ మన మాటలు అంత మంది లైవ్ లోకి వస్తున్నారు. कितने लोग हमारी बातें सुनकर लाइव में आ रहे हैं. मन माट अंत मधुरముగా ఉంది. हमारी बातें कितनी मधुर है. मन माट अंत आनंदంగా ఉంది. हमारी बातें कितनी आनंददायक है. मन మాటలో యేసయ్య ఉన్నాడా? हमारी बातों में क्या यीशु मसीह है? యేసయ్య యొక్క అద్భుత కార్యాలు ఉన్నాయా? యేసు మసీహ్ కే అద్భుత కార్య హై క్యా? ప్రిలారా, నియో జాగత గమనిస్తే, అగర్ ధ్యాన్ దే తో యేసు ప్రభువు వారు, యేసు మసీహ్ ఈ లోకములో, ఈ సంసార్ మే తన యొక్క కుద్గర్జీ జీవన జీవించడం రాలేదండి. खुद गर्ज का जीवन जीने के लिए नहीं आया. खुद अपनी मर्जी का जीवन जीने के लिए, रिश्तेदारों के लिए जीने के लिए, लोगों को संपादित करना, इस संसार में कमाने के लिए, इसलिए नहीं आया. शैतान को ओढ़ता कुछ शैतान को हराने के लिए आया. नशीन से रक्षित कुछ नाश होने वालों को ढूंढ कर बचाने के लिए आया. परिशुद्ध चेतन कुछ पापियों को पवित्र बनाने के लिए आया. रक्त मत्ता कुछ अपना लहू देने के लिए आया. मानव जयंती मन के रुजु चूप्चा. मृत्यु को जीत कर हमारे सामने साबित करके दिखाया. यीशु प्रभु बपतिस्मा తీసుకున్నాక, यीशु मसीह ने बपतिस्मा लेने के बाद ఒడ్డుకు వచ్చి ఒక కినారి పర ఆయా. పరిశుద్ధ ఆత్మ పొందుకున్నాక, पवित्र आत्मा पाने के बाद, देव యొక్క చిత్తమైన మంచి వాణి ఈన ప్రియ కుమారుని ఆనందిస్తున్నాను అన్న. ప్రభుకి ఇచ్చే ఒక అచ్చి వాణి, ఏ మేరా ప్రియ పుత్ర ఇస్సమే ఆనందిస్తున్నాను ప్రసన్నము. 40 దినాలు సైతాను ఓడించి, 40 దినాలు శతాన్కు హరాకర్ చివరి గలీలలోకి వచ్చినప్పుడు, జబ ఆఖరి మే గలీల్ మే ఆయా. ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తున్నప్పుడు, ఆరాధనాలయ మే జో ప్రచార్ కర్ రహా థా. ఒకసారి ఒక సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఏక్ బారి ఆరాధనాలయ మే గయా. గ్రంథం ఇచ్చాడు దైవదాసులు. వ్యవస్థ ది గయి ప్రభు కే దాస్ ని. చెప్పయా మాటలని. ఇస్సే ఇస్సే బాతే బతా. ఆయన మాటలకు ఆశ్చర్యపోయాడు. ఉస్కి బాతే సున్కర్ ఆశ్చర్యచకిత్ హో. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుంచి 22 వరకు చూస్తే, అబ లూకాసు సమాచార 14 సే లేకర్ 22 తక్ దేఖే తో. తర్వాత చదువుకోండి. బాద్ మే ఆప్ పడ్ లీజియే. 21 22 देखिए, तब वह उनसे कहने लगा, आज ही ये लेख तुम्हारे सामने पूरा हुआ है. सबने समझ में आ गया आपको? प्रभु क्या कहा यीशु मसीह ने? मी विनिकिडिलो ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పు. నెరవేరినది అర్థమేంది? పూరా హువా మతలబ్ క్యా హై? అంత ముందు దీని గురించి రాశారు. ఉస్సే పెహలే హి ఇస్కే బారేమే లిఖా హువా హై. అంత ముందే రాశారు దీని గురించి. ఉస్సే పెహలే హి ఇస్కే బారేమే లిఖా హువా హై. ఆ సమయం కొరకు. ఉస్ సమయ కే లియే. చూడండి, యెషయా గ్రంథము. దేఖియే యెషయా కి పుస్తక 61 61 నుంచి 3 వరకు చూస్తే, 1 సే 3 తక్ అగర్ హమ్ ఆ యెషయా దర్శనం ద్వారా చూసిన దాన్ని యేసు ప్రభు నెరవేర్చిన కొత్త నిబంధన. యెషయా నే జో దర్శన్ మే దేఖా యీషు మసీహ్ నే నయమ్ నయమ్ మే ఉస్సే పూరా కియా. 61:1-3 1-3 तक 60वां अध्याय. उठ प्रकाशमान हो, क्योंकि तेरा प्रकाश आ गया है. 22
सबने उसे सराहा, जो अनुग्रह की बातें उसके मुंह से निकलती थी उससे अचंभित हुए। सुसरा अचंभित అయిపోయారు, अचंभित हो गए। चलो ఆయన నోటి నుండి వచ్చిన దైవ నోటి నుండి దైవల మాటలు వారు ఆశ్చర్యపడి ప్రియులారా ప్రియం క్రైస్తవుల నుండి దైవల మాటలు శాప వచనాలు రాకూడదు। क्रिश्चियनों के मुंह से दया की बातें निकलनी चाहिए, शापित बातें नहीं निकलनी चाहिए। शापित बातें नहीं निकलनी चाहिए। दया वाली बातें घरों में भी, भार्या भर्त कूडा, पति पत्नी भी, एवर इल्लल्लैते तगादलु आडुकुंटू उंटारो, जिनके घरों में लड़ाई झगड़े होते रहते हैं, बच्चे, माँ बाप, పిల్లలు, బచ్చే, తల్లిదండ్రులు, మాతాపితా, అక్కడ పరిశుద్ధాత్మ ఉండడు, వహాన్ పే పవిత్రాత్మా నహీ రహతా, పరిశుద్ధం ఉండడండి అక్కడ, నహీ రహతా, ఎందుకని ఆయనకి నచ్చు, ఉంకి ఉస్కో అచ్చా నహీ లగ్తా, చూడు దయగలని మాటలు, దేఖో దయవాలి బాతే, ఎంత దయగలని మాటలు తెలుసా ఆయనకి, కిత్రి అనుగ్రహ వాలి బాతే థి ఉస్కి పతా హై, కృంగిన వారిని తెప్పరల చేసే మాటలు, టూటే హువే లోగో కో ఖడా కర్నే వాలి బాతే హై యే, మానసిక ఆలోచనలో ఉన్న వారికి ఆనందం ఇచ్చే మాటలు, మానసిక విచార మే రహనే వాలో కో ఆనంద్ దేనే వాలి బాతే హై, బలహీనులను బలపరిచే మాటలు, కమ్జోర్ లోగో కో తాకత్ దేనే వాలి, కిరికి వారిని ధైర్యపరిచే మాటలు, డర్పోక్ లోగో కో హిమ్మత్ దేనే వాలి బాతే, ఆయన నోరు అతి మధురం అంట అసలు అట మీరు, ఉస్కి వాడి బహుత్ హి మధుర హోతే, ఆయన సాక్ష్యం అతి మంచి మధురం, గవాయి బహుత్ మధుర హై, చూడండి యేసు ప్రభు, దేఖే యేసు మసీ, మత్తీ సువార్త, మత్తీ సుసమాచార, ఆ మందిరం నుంచి బయటికి వచ్చి, వరాత్మనేసి బహర్ ఆయా, ఇక నెలవేరు నీ ముందులో నెరవేరింది ఇది, ये तुम्हारे सामने पूरा हो गया, जरूरी पूरा पूरा हो गया करके बता दिया, मन में हम क्या कहते हैं, चेस्ते अगर करेगा तो, चेस्ते ऐसा करेगा तो, अलाजेते ऐसा करेगा तो, बाइबल बाइबल क्या कहता है, प्रार्थन तुम प्रार्थना अड़ते मांगते हो तो पुद्कना विश्वास कर लो जरूरी मिल गया। चूँ तुमने जो सुना है वो पूरा हो गया, नेरवेरबोतुंदंत पूरा होने वाला है, आये मुझे चेपे नेरवेरिंदे पहले ही बता दिया पूरा हो गया। చూడండి మత్తయి సువార్త 4:17 మత్తయి సువార్త 4:17 में ఆయన పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందొని చెప్తున్నాడు। वो कहता है स्वर्ग राज्य निकट आ गया है मन फिराओ। అంటే నాలాగా మాట్లాడండి మీరు। मतलब मेरी तरह बातें करो। ఒకప్పుడు మీరు పాపంలో మాట్లాడుతారు। एक समय आपने पाप में बात की। మారు మనసు అంటే మన ఫిరావ్ मतलब ఇంకొక మనసు। दूसरा मन। మారు మనసు కాదు। पहले वाला मन नहीं। పాత మనసు కాదు। पुराना मन नहीं। మారు తల్లి మారు కొడుకు। दूसरा बेटा दूसरी मां। అంటారంట సవత్ తల్లి। कहते हैं ना ये मेरी माँ नहीं है। मारु मनसु दूसरा मन मुंदु मनसु अयिपोवाल खत्म अयिपोवाल पहले वाला मन पूरी तरह से खत्म हो जाए। ఎవరైనా సరే బాప్తిసాలు తీసుకును గాని యేసు నమ్ముకును గాని బైబిల్ చదువుతూ సంఘాలకు వెళ్తూ గనక పాత స్వభావాల మాటలు మాట్లాడితే వాళ్ళ కొత్త జన్మ దొరకలేదు। जिन्होंने బప్తిస్మా లే లియా మన్ ఫిరాయా करके बोलते हैं लेकिन पुरानी जैसी बातें पुराना स्वभाव उनके अंदर होता है तो उन्होंने मन नहीं। వాళ్ళు యెరూషలేము కుమార్తెలే। वो యెరూషలేము की पुत्रिया है। సియోను కుమార్తె दर्जा లేదు। సియోన్ की पुत्री का अधिकार ही नहीं है। మిమ్మల్ని అంటలేదు బబులోను కుమార్తెలని। आपको नहीं कहते బబులోను की पुत्री। బబులోను కుమార్తె నుంచి మనం వచ్చేసాం సియోను యెరూషలేము కుమార్తెల దగ్గరికి। బబులోను की पुत्रियों में से యెరూషలేము की पुत्रिया बन गए। యెరూషలేము కుమార్తె నుంచి సియోను కుమార్తె దగ్గరికి వెళ్ళాలి మనం। యెరూషలేము की पुत्रियों से సియోన్ की पुत्रिया बन गए। ఆ యొక్క दर्जा కోసం చూస్తున్నాడు దేవుడు మనం। అధికార पाना है करके प्रभु चाहता है। కాబట్టి ప్రియులారా ఐస్లీ ప్రియం చూడండి మత్తయి సువార్త మత్తయి సుసమాచారం 5వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనంలో పహలే వచనం యేసు ప్రభు తన బోధన ప్రారంభించడం ముందు కొండ మీద ప్రసంగం కొండ మీద నుంచి ప్రారంభించాడు। యేసు మసీహ్ ని अपना उपदेश शुरू करने से पहले पहाड़ से शुरू किया। చూడండి దేఖే 5:2 వచనం చదవండి। 5 दूसरा वचन అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు మాట్లాడాను అన్నమాట। వెహ అప్నా ముఖ ఖోల్కర్ ఉనే యెహ ఉపదేశ్ దేనే లగా కర్కే లిఖా। ప్రియారా మనుషులకు నోరు అనేది చాలా యొక్క ప్రముఖమైనది। ఇన్సాన్ కి లియే ముఖ బహుత్ ప్రముఖ హై। ఆ నోట్ల పెదవులు గాని ఉస్ ముఖ మే జో హోంట్ హై నాలుక గాని జీబ్ ఆ స్వరం గాని వో వాణి అన్ని సబ్ అన్ని ముఖ్యమైనది। సబ్ ప్రముఖ హై। ఇది క్రైస్తవ్యానికి ఒక మెట్టు। ఇది క్రిస్టియన్ కి లియే సీడీ హై। ఒక పునాదిది। एक नीव है। ये पुनादि प्रियला नीव है प्रियो। అర్థమైందా మీకు? समझ में आ गया? అపోస్తలు ఎక్కడకన్నా పోయినా ప్రేరిత లోక్ కహీ పే బి జాతే వేస్ట్ మాటలు మాట్లాడతారు। బేకార్ వాలి బాతే నహీ కర్తే। యేసు ప్రభు యేసు మసీ 3.5 సంవత్సరాలు 3.5 సాల్ అర్థమైన మాట మాట్లాడలా వేస్ట్ బాతే నహీ కర్తే। యేసు నమ్ముకున్నాక యేసు మసీ పర్ విశ్వాస కరే మనం ఫాల్తు మాటలు మాట్లాడకూ అవి ఫాల్తు బాతే నహీ కేనీ చాయే। ఫాల్తు మాటలు మాట్లాడకూ ఫాల్తు బాతే నహీ కర్నీ చాయే। చూడండి దేఖియే నేను 7 అంశాలు చెప్తాను మీకు ఆయన నోట్ నుంచి మొదలైన మాటలు। మే 7 బాతే బతాంగా జో ఉస్కి ముహ్ సే నికల్తీ హై మతలబ్ 1 1 పరలోకమందున తండ్రి వాక్కులు ఆయన మాట్లాడి నా ఆ నోరు అతి మధురం। स्वर्ग में जो पिता है उसकी बातें करने वाला उसका मुंह बहुत मधुर है। రెండు दूसरा భూలోక ప్రజలు దైవల వాక్కులతో ఆయన ఆదరించినటువంటి ఆదరణ మాటలు మాట్లాడిన నోరు అతి మధురం। पृथ्वी में जो लोग है उनसे अपने मुंह की वाणी से सब पर दया दिखाया वो बहुत मधुर। చాలా మంది ఆదరణ పొందారు। बहुत लोगों ने तसल्ली पाया। ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది ఆదరణ పొందారు। उसके पास जो भी आते थे आदर पाते थे। అమ్మా మా అమ్మకి పాపం చేయబాకు బేటీ అబ్సే పాప మత్ కర్నా పాపం చేయబాకు అబ్సే పాప మత్ కర్నా అసలు అన్ని మాటలు ఓదార్ మాటలు
सब तसल्ली वाली बातें తర్వాత మూడో అంశం ఉస్కే బాత్ తీసరి మూడో అంశం తీసరి బాత్ రోగుల కొరకు తన దివ్యమైనటువంటి వాక్కు స్వస్థత పరిచే మాటలు మాట్లాడిన నోరు అతి మధురం రోగ్యం కే లియే బహుత్ దివ్య వచన చంగాయి దేనే వాలీ ఉస్కీ వాణి దావీదు మహారాజు కీర్తన 107 20 లో రాశాడు ఆయన వాక్కును పంపి స్వస్థత పరిచేనో రాసను 107 20 దావీదు కి భజన సంహితమే ఉస్నే లిఖా హై కి వో చంగా కర్తా హై వాక్కును పంపించి వచన కో భేజ్ కర్ ఆ వాక్య యేసయ్యా ఓ వచన్ హి యేసు మసీహ్ వాక్కు వాక్యం వచన్ ఆ వాక్యం దేహదారిగా వచ్చని లోక ఓహి వచన్ దేహదారి బన్కి ఇస్ దునియా మే ఆ గయా తర్వాత నాలుగో విషయం చోతి బార్ పరలోక మర్మాలు తన సన్నిహితులైనటువంటి శిష్యులకు బోధించిన నోరు అతి మధురం స్వర్ కి గుప్త బాతం కో జో ఉస్కే బిల్కుల్ నజదీక్ తే చేలం పర్ ప్రకట్ కియా ఉస్కీ వాణి బహుత్ మధుర్ హై మత్తయి సువార్త 13 10 లో చూస్తే 10 10 11 లో చూస్తే మత్తయి సు సమాచార 10 11 మే దేఖ పరలోక మర్మాలు మీకు బోధించను అంటాడు స్వర్ కి గుప్త బాతం మేనే తుమ్హారే సామ్నే ప్రకట్ కియా కర్కే కేతా హై ప్రియలారా ప్రియో వాక్యులో మర్మం ఉంది वचन में गुप्त बात चला मन सेवक अंटार ई मध्यन आजकल बहुत से सेवक बोलते हैं भाई मैं मर्म चेप्तान रालेदु हम मर्म बातें बताने नहीं आए हैं कुछ शब्द और तपुर मार तपुर माटला माटा अपना कुछ कुछ गलत बातें भी करते हैं अंदर तेली पावल सीओ यरूशलेम कुमार तो मतलब वो नहीं जानते वो यरूशलेम की क्राइस्टव ले गानी वाले के मर्माल तेलीव क्रिश्चियन तो है लेकिन गुप्त बातें नहीं पता ये इंटरनेट पे बॉन्डलर चूसन गाते बाइबल चूसन लैपटॉप चूसन पे गुदाई बैठ सोता उंटर यो इंटरनेट में जाते हैं बाइबल लेके बैठ जाते हैं लैपटॉप पे थोड़ी देर देखते रहते हैं आलकन मन चला इत्यास होंगे उनके और हमारे बीच में बहुत अंतर है हम सीओ कुमार तेलीव हम सीओ की पुत्रियां हैं ఎందుకంటే ఒకప్పుడు మనం బబులోను కుమార్తెలు క్యూకి ఏక్ సమయ హం బబులోన్ కి పుత్రియా థీ కానీ ముందు మనం సియోన్ కుమార్ యెరూషలేం కుమార్తె వచ్చాం పహలే తో హం యెరూషలేం కి పుత్రియా బన్ గయే కొంచెం నామదారులు ఉన్నాం కొడ నామ మాత్రమే మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మనం సిద్ధపడుతున్నాం ధీరే ధీరే హం తయారు హో రహే హం అక్కడ లేవు మనం ఇప్పుడు అబ్ వహా నహీ రహే పెళ్లి కుమార్ సంఘానికి వచ్చేసాం హం దులన్ కి కలిసే మే ఆ గయే హం కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియో ఐదో ఐదో మా ఐదో అంశం పాంచవీ బార్ తన్ను దూషించిన వారిని హేళన చేసిన వారిని క్షమించినటువంటి వాక్కు అతి మధురం ఉస్కి నిందా కర్కే మజాక్ కర్నే వాలోకు ఉస్నే క్షమా కియా ఉస్కి వాణి బహుత్ మధుర్ హై ఎవరని నిందిస్తే ఏం చెప్తా ఆప్కి కోయి నిందా కరే తో ఆప్ క్యా కరోగే బదలా బదలా అంటే పగ తీర్చుకుంటూ వదిలిపెట్టం జబ్ తక్ బదలా నహీ లేతే తబ్ తక్ హం ఛోడ్తే నహీ హై ఇద్దరు కుర్ర వాళ్ళకి 10 సంవత్సరాల అప్పుడు తగా గొడవ వచ్చిందంట జబ్ దో లడకే థే ఉంకో 10 సాల్ కి ఉమర్ మే లడాయి హుయి థీ వాళ్ళకి పెళ్ళయి పెద్దవాళ్ళు అయిపోయాయి వాళ్ళ పిల్లలు పుట్టి పిల్లలు పుట్టినాక 60 సంవత్సరాల తర్వాత వాడు కనపడితే వాణ్ణి కక్ష తెరుచుకొని బండతో కొట్టి చంపేశాడు 60 సాల్ కి ఉమర్ హోగే ఇంకి షాదీ భీ హోగే ఇంకే బచ్చే హోగే ఇంకే పోతా పోతీ హోగే తబ్ 60 సాల్ కి ఉమర్ మే ఏక్ లడకే నే దూసరే లడకే కో మార్ డాలా చూసారా దేఖా మన క్రైస్తవులు హమారే క్రిస్టియన్ ఏ ఒక మాట అంటే ఏం కోరుచుకుంటాం మేము अगर हमें कोई कहेगा तो हम क्यों सहेंगे क्यों सहेंगे क्यों सहना है అక్కడ యేసుప్రభు ఉండరు వహా యేసు మసీ నహీ రహతా అక్కడ ఎవరు ఉంటారు వహా కౌన్ రహతా హై లూసిఫర్ ఉంటాడు అక్కడ లూసిఫర్ రహతా హై చర్చిలకు వచ్చినప్పుడే జబ్ చర్చ్ మే ఆతే హై చక్క గుసుంటాం మనం అచ్చే సే బైఠే రహతే హై చక్క గుసుంటాం అచ్చే సే బైఠే రహతే భార్య ఒక వరుసలో భర్త ఒక వరుసలో పతి ఏక్ లైన్ మే పత్ని ఏక్ లైన్ మే అబ్బా ఎంత ఆనందంగానట్టు ఉంటారు ఇతనే ఆనంద్ సే బైఠే లగ్తా హై బైఠే గాస్ కూసుంటాడు లూసిఫర్ లూసిఫర్ బాహరి బైఠా హోతా హై బైఠే గాస్ ఆన్ లేపుడు ఒలిపట్టాడు వో సే కబీ నహీ ఛోడేగా పండ్రా చర్చిలకు పండ్రా పోయి నా వాళ్ళేగా పోయి రండిలే తు మేరే లోగో జావ్ చర్చ్ జాకర్ ఆజా చర్చి బాహన్ ఉండలేరు तुम चर्च में जाए बिना नहीं रह सकते वाक्य बिना उन लेर वचन सुने बिना नहीं रह सकते क्या नंदी रेंडी सुनो और आ जाओ नायर कुछ बोल देगा तुम मेरे पास आने वाले ही हो नहीं ला रहा नहीं हो जागरत का बनन चंडी ध्यान दीजिए आई नेवर नर्सल सर उसने क्या कहा पता है तन्न पट्टिन से बोये आपका योदा इसने चिलिकारा अपना सुचरा उसको पकड़वाने वाले यहूदा स्त्री होती को हे मेरे मित्र करके कहा आई नूर अंत मधुर उसकी वाणी कितनी मधुर है अंत मधुर कितनी मधुर है यावर ने तू तुम्हार आप किसको ढूंढते हो मजे ने यीशु ना यीशु नासरी को मैंने वो मैं ही हूँ पटकोण मुझे पकड़ो अंत मधुर कितना मधुर है कपड़ समाज मंदिर నేను బోధించాను ఏక్ సమయ ఆరాధనాలయ మే ప్రచార్ కియా నన్ను ఎవరు పట్టుకోవాల తబ్ ముజే కిసీ నే నహీ పకడ పగల బోధించాను మేనే సుబహ కే సమయ ప్రచార్ కియా మధ్యాహ్నం బోధించాను దుపహర్ కే సమయ మే ప్రచార్ కియా నన్ను ఎవరు పట్టుకోవాల కిసీ నే ముజే నహీ పకడ రాత్రి వేళ లేకిన్ రాత్రి కే సమయ బంగారు పట్టుకొని వచ్చాడు డాకూరు పట్టుకొని వచ్చాడు చోర డాకూ కో పకడనే కి తర ముజే ఆయే హో ఎంత మధురమైన మాట తెలుసా ఇత్ని మధుర బాత్ హై పతా హై ఎప్పుడు కూడా జగడమానేటగా మాటలు ఉండవు కబీ భీ జగడా కర్నే వాలే కి తర బాతే నహీ హోతీ హై సమస్యలు కాదు సమస్య తో హోతీ హై నల్లా చేసుకోవాలి తెలుసా ఉస్కో కేసే సామనా కర్నా చాహియే పరిశుద్ధమైన మాటలు తో పవిత్ర బాతం సే ప్రభు మాటతో ప్రభు కి బాతం సే తమతో తగ్గించుకో అప్రే ఆప్కు కమ్ కర్నే నేను వాళ్ళకంటే తక్కువాణ్ణి మే ఉన్సే కమ్ హూ తక్కువాణ్ణి కమ్ హూ తగ్గించుకోవాలి ప్రియుల కమ్ కర్నా హై ప్రియ చూడండి దేఖియే ఆరో అంశం ఛఠవీ బాత్ ఆయన నోర్ అంట ఎప్పుడు సత్యమే పలికిందంట ఉస్కా మూ సే హమేషా చచ్చాయి హి ఆపొచ్చినా సరే కోయ్ సంకట్ కా సమయ ఆయా కత్తి ఇక్కడ నా కత్తి ఇక్కడ మెరకాయ కొచ్చినా సరే తల్వార్ గలే పర్ రహే తో భీ తప్పించుకుందాం అనుకోలేదు బచ్ నికల్ సోచా నువ్వు క్రీస్తువా అన్నాడు యా తు మసీహో ఆని క్రీస్తునే నే కహా హావే మసీహ్
मैं क्रिस्त ने अंदर मैं मसीह हूं देव कुमार हूं क्या तुम परमेश्वर के पुत्र हो हां देव कुमार हूं मैं परमेश्वर का पुत्र सुनो देखिए तपिस को अनुकाला बचने के लिए नहीं सोचा सत्य में मातलाड सच्चाई ही बोली मनम को सत्य में मातला हमें भी सच्चाई ही हां सत्य में मातलाते कोई बाधा वस्ती सच्चाई बोलते समय कई दुख आएंगे तपिंचुकुतने वाड़ डैश अनबाकंड ये मत कहिए जो बच के निकलेगा वो डैश है అంటే ధన్యుడు సుమతి అంటారు మతలబ్ ధన్య హై కర్కే బోల్తే హై తప్పిస్తే మాట పనులు చేయబాకండి బచ్కే నికల్నే వాలీ బాతే మత్ కీజియే దాని ఓసర వెళ్ళి జీవితం అంటారు ఉస్కో గిర్గిట్ కా జీవన్ కేతే హై ఏ పరిస్థితిలో ఉన్నా కేసి హాలత్ మే క్యూ నా రహో అబద్ధాలు ఆడగోడు జూట్ నహీ బోల్నా చాహియే అబద్ధీకులు దేవుని రాజ్యానికి వారసులు కాదు జూటే లోగ్ స్వర్గ రాజ్యానికి వారసులు పరిస్థితులను బట్టి తప్పించుకునే విషయాలు కూడా వాళ్ళు కరెక్ట్ అని దేవుని బిడ్డలు కాదు హాలతో సే బచ్ నికల్నే వాలీ జో లోగ్ హోతే వాళ్ళు యెరూషలేము కుమార్తెలు బచ్చే నహీ హై వో యెరూషలేం కి పుత్రి హై వాళ్ళు యెరూషలేం కుమార్తెలు యెరూషలేం కి పుత్రి వాళ్ళకి మన తేడా ఉంది ఉంకే ఆర్ హమారే బీచ్ మే బహోత్ ఫరక్ హై చూడండి యోహాను సువార్త 18:38 లో కూడా చదవద్దు ఆ పడియగా మత్ యెహోనా ఆట పిలాతు ఎదురుగా ఉన్నప్పుడు యోహాను సువార్త 18:38 లో చదువుకోండి ఆ బాద్మే పడ్ లీజియే యోహన్న సువార్త 18:38 మే ఆ మాటలు విన్న తర్వాత బాతే సున్నే కే బాద్ గవర్నర్ గారికి ఈలు నాకు ఏ దోషం కనపడదు పిలాతుస్ జో గవర్నర్ థా ఉస్నే కహా ఇస్కే అందర్ కోయి పాప ముజే నహీ దిఖా ఆపదలో కూడా ఎత్తన తప్పించుకుందాం అనే మాటలు మాట్లాడుతారు ఇతనే ముష్కిల్ సమయ మే భీ కేసే నా బచ్నికులు కేసే కర్కే నహీ సోచా రియల్ మాటలు సచ్చాయి బాతే రియల్ గా మాటలు సత్యం మాట్లాడుతారు బిల్కుల్ సచ్చాయి కహా తర్వాత 7వ అంశంలో ఉస్కే బాద్ 7వ బాద్ ఆయన నోరంట రాబోయే వాక్కులు భవిష్యత్తు వాక్కులు మాట్లాడినా ఉస్నే అప్నే మూసే భవిష్యవాణి వాలి బాతే రాబోయే ఆనే వాలి దినం అతి మధురము అతి మధుర్ హై ఉస్కే మత్తయి సువార్త 24 అధ్యాయం చూసుకోండి మీరు ఆప్ మత్తయి సువార్త 24 అధ్యాయం దేఖ్ లీజియే 3వ వచనం నుంచి 2 వరకు చూసుకోండి 3 సే 22 వచనం తక్ దేఖ్ లీజియే అక్కడ అక్కడ భూకంపాలు వా జగ జగ పే కరువులు ఆకాల్ కరువులు ఆకాల్ యుద్ధాలు యుద్ధ ఇప్పుడు చెప్పలేదా కహా కి నహీ శ్రమలు వస్తాయి బహుత్ పరిశానీ ఆయంగి వస్తుంది వచ్చి చూసారా అభి ఆగై దేఖ్ ఆఖరి దినాల్లో ఉన్నాం మనం అబ ఆఖరి దినో మే హై యేసు ప్రభు యొక్క నోరు భవిష్యత్తు వాక్కులు మాట్లాడిన నోరు అతి మధురము యేసు మసీహ్ కి బాతే భవిష్యమే ఆనే వాలి బాతే కర్తీ హై బహుత్ ఉస్కా ము మధుర హై నిలారా ప్రియో మనం మాట్లాడేది పరిశుద్ధాత్మతోనను మనం మాట్లాడేది ఆత్మతో మాట జరుగుద్ది हम जब बातें करते हैं आत्मा के साथ पवित्र आत्मा के साथ कहें तो वो जरूर पूरा होगा आय माट नरवेर्च कुंटर वो अपनी बातों को पूरा जरूर करेगा सारे मां संगलो कुटुंब रेंडु कुटुंबालु उन्नायि एक बार मेरे परिवार मेरी कलीसिया में दो परिवार था क्रिसमस का अंदरम तलागा तेसुकुनि मनं भोजनालु चेसुकुंटे क्रिसमस में सब थोड़ा थोड़ा पैसा डालकर खाना बना रहे थे वाळ्ळु अन्नारु मेमु मी दग्गर तिनमंडि मेमु मा बाबा इंटिकि तिंटाम अन्नारु उन्होंने कहा हम आपके पास खाना नहीं खाएंगे हम अपने चाचा के घर जाके खाना खाएंगे मन अंदरम संघस्थुलं कदा क्रिसमस रोज मन अंदरम काचका चेसि तिंदाम अन्ना मैंने कहा आ जाओ हम कलीसिया के लोग हैं क्रिसमस के दिन हम सब मिल बांट कर खाएंगे उन्होंने नहीं माना ओकटे माट अन्ना एक ही बात कहा मीरु वाळ्ळ इंटिकि पोरि भोजनं चेयिरु अनि चेप्पेसि मैंने कहा आप उनके घर जा रहे हो लेकिन खाना नहीं खाओगे नहीं जाएगा ఆల ఇంటికి పోరు మీరు భోజనం చేయరు ఆప్ ఉన్కే ఘర్ నహీ జావోగే ఖానా భీ నహీ ఖావోగే ఇంకా ఆటో లేవా క్యూ ఆటో నహీ హై క్యా ఓలా లేవా ఓలా నహీ హై బస్ లేవా బస్ నహీ హై ఉన్నై థే కని ఎందుకు అన్నాను పతా నీ మనే కేసే బోల్ దియా నేను అనలేదు మనే నహీ కహా పరిశుద్ధాత్మ పవిత్ర ఆత్మనే రాబోయే సంఖ్యలు చెప్పే దేవుడు ఆనే వాలి బాతే బతానే వాలా రాబోయే సంఖ్యలు చెప్పే దేవుడు హోనే వాలి బాతోం కు బతానే మీరు ఎల్లరూ భోజనం చేయరు అని చెప్పి నహీ జావోగే ఖానా భీ నహీ ఖావోగే వాళ్ళు 9 గంటలకు బస్ స్టాండ్ కి వెళ్ళారు వో 9 బజే బస్ స్టాండ్ మే గయే బస్సులు లేవు బస్ నహీ ఆయ్ ఆటో దొరకలే ఆటో భీ నహీ మిలా ఏం దొరకలే కుచ్ భీ గాడీ నహీ 12 గంటలకు ఇంటికి వెళ్ళిపోయారు 12 గంటల నుండి ఇంటికి వెళ్ళిపోయారు 12 2 బజే తక అప్నే ఘర్ వాపస్ చలే గయే బస్సులు నడుస్తున్నాయి నడుస్తుంది బస్ తో చల్ రహే తే సబ్ గాడీయాం చల్ రహీ తే చూడండి లేకిన్ కిత్ని అద్భుత బాత్ ఎల్లా నా దగ్గరికి వచ్చి నీ చేతిలో జోడించారు అగ్లే దిన్ మేరే పాస్ ఆకే హాత్ జోడ్నే లగే బంకరదర్ మీరు ఏం అన్న మాట అన్నారో మేము బోలేకపోయి బ్రదర్ ఆప్నే జైసే కహా వైసే హి హమ్ ఉన్కే ఘర్ భీ నహీ జా పాయే యేసు ప్రభు వచ్చి సంఘాని స్థాపించి పిలారా యేసు మసీహ్ నే ఆకర్ కలిసి కి స్థాపన సంఘం అంటే సత్యం సకలిస్య మత్రం సచ్చాయి హై పలానా సంఘం నిన్ పలానా సంఘం అనే సర్వాత్రిక సంఘం నే ఏ కల్ పలానా కలిసి ఏ కో పలానా కలిసి అనే సత్యం ఉన్న సత్యం ఉండదే కలిసి సంఘం జిస్మే సచ్చాయి హై వోహి కలిసి హై మనం ఇదొక యెరూషలేము కుమార్తె జీవితం జీవించాం पहले हमने यरूशलेम की पुत्रियों का जीवन जिया पेंडलु कुमार संघ सा पेंडलु कुमार ते संघ ने मांटा दंते सुलन की कलिस से क्या कहती है ओ यरूशलेम कुमार तिलारा ए यरूशलेम की पुत्रियों यरूशलेम देवालय मुलोनु समाज मंदिर मुलोनु पट्टन मुलोनु समुद्र तीर मुलोनु पर्वत मुलोनु ना प्रभु यंतो बोधिंचेडु समुद्र के किनारे नगरों में पहाड़ों में हर जगह मेरे प्रभु ने प्रचार किया समाज मंदिर आराधनालय में भी बोधिंचेडु प्रचार किया खानी लेकिन जागृत गमनिस्ते अगर ध्यान दे तो आयन एलांटि वाडु आयन बोध एलांटिदि ఆయన యొక్క వాక్కులు అలాంటి మీకు తెలియదు మీరు వినలేదు ఓ కేసా హై ఉస్కి బాతే కేసీ హై ఉస్కా ఉపదేశ కేసా హై ఆప్కు పతా నహీ ఆప్నే కభీ సునా నహీ ఎలాంటి వాడో మీకు తెలియదు ఓ కేసా హై ఆప్కు నహీ పతా ఎలాంటి వాక్కులు మధురమును అనుభవించ మీరు అనుభవించలేదు ఉస్కి వాడికి మధురతకు ఆప్నే
మంచి వాక్యాలు వినడానికి ఒక ఆరాటం ఒక తపన ఉండాలి పిల్లారా
कलीसिया घर में प्रार्थना करना, बाइबल पढ़ना और टीवी में किसी का वचन आ रहा है सुनना गलत नहीं कहता, अच्छी बात है, लेकिन जब लाइव का समय है लाइव में आकर वचन सुनना एक उत्तेजना होनी चाहिए। होना ना छोड़ो कहते हैं नबी और टाइम पास, वो भी टाइम पास के लिए नहीं, आदिवार कुछ लोग रविवार को ही आते हैं। आदिवार रविवार को क्या है जाकर बैठ कर क्या सुनते हैं पता नहीं, भाव रा उनके अंदर ऊंचा सोच नहीं आता, उनकी बातें मैं कुछ नफरत रख के नहीं, उनकी बातें मैं आपको बताऊंगा, वो बातों को सुनिए आप ही को पता चल जाएगा गुस्सा वाले उनको कितना गुस्सा आता है विषय छोटी छोटी बातों में। इनका आपात सभा को अभी भी ఒకసారి తప్పు అనుకున్నాక మళ్ళీ మన గడప దక్కకూడదు అది మళ్ళీ ఏక్ బార్ ఉస్కో హమ్నే గలత్ సమజ్ లియా తో వో హమారే ఘర్ కా కదమ్ నే నిచ్ చూడాలి గెంటేసినాక మళ్ళీ ఇక్కడ దగ్గర రాకూడదు హమ్నే ఉసే అప్నే ఘర్ సే బహార్ నికాల్ దియా ఫిర్ సే ఘర్ మే ప్రవేశ్ మనం కూడా పోకూడదు హమే భీ ఉధర్ నహీ జానా చాహియే ఎందుకంటే తప్పు నిర్ణయించుకున్నాం క్యోంకి హమ్నే నిర్ణయ మళ్ళీ అడ్జస్ట్మెంట్ జీవితం ఉండకూడదు ఫిరారా అప్నే ఆప్ మే అడ్జస్ట్ నహీ కర్నా చాహియే ఉండకూడదు అంటే నహీ కర్నా చాహియే అర్థమైందా అందుకే అన్నాడు ఇస్లే కేతా దాని నుంచి మీరు బయటికి రండి ప్రత్యేకించబడండి అన్నాడు ఉస్సే బహార్ ఆజా అలగ్ హో జావ్ వీళ్ళు దేవుని కంటే అధిక నీతి కలిగిన వాళ్ళు యా పరమేశ్వర్ సే భీ అధిక ధార్మిక క్షమా అంటారు క్షమా ఏ అప్పుడు క్షమించొచ్చు మరి తప్ క్షమా కర్ సక్తే హై ప్రాబ్లం క్షమించలా తప్ క్యూ నీ క్షమా కియా తప్ అది వో గలత అంటే అర్థం కాదు పాప మతలబ్ సమజ్ మే నీ ఆయా వో యెరూషలేం కుమార్ వో యెరూషలేం కీ పుత్రి హై మరి ఏందో పాప ఉంకో క్యా పతా కర్ క్రైస్తవులే లేకిన్ క్రిస్టియన్ హై క్రైస్తవులే క్రిస్టియన్ హై శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు వాళ్ళు ఉత్తమ ఉత్తమ లోళ్ళు శాస్త్రి ఫరిసి సద్దుకయ్యులు బహుత్ ఉత్తమ ఉత్తమ లోళ్ళు మన యేసయ్య మన తెలుగు అంటాం మన ఏసే డుబ్బు గోడు చల్లరాడు యేసు మసీహ్ కి సామ్నే కిసి కామ్ కి నహీ ఆతే అర్థమైంది పిల్లారా సమజ్ మే ఆ రహా క్రైస్తత్వం అంటే ఏంటో చెప్తున్నాను మీకు నేను క్రిస్టియన్ కా జీవన్ మతం క్యా హై సంఘాల గురించి చెప్పట్లే మీకు కలిసియం కే బారే మే నహీ ఏదో ఒక పేరు పెట్టుకుంటారు పోయినా కోయి కలిసియం మే నామ్ హోగా పెట్టుకోండి పర్వాలేదు నామ్ రఖియే కోయి బాత్ కానీ అక్కడ రసం ఉండాలా లేకిన్ రస్ హోనా చాహియే అది ఆ భయం సుఖం అగర్ హోయి నహీ హై తో క్యా బాత్ హోగీ జబ్ సంఘం కాదు నువ్వు ఎత్త పడతావు నేను ఎత్త పడతాను కల్ కే దిన్ కలిసియ కే లియే కలిసియ కే రూప్ మే ఆప్ ఔర్ మే హీ ఉఠాయే జాయేంగే అందుకే పెళ్లి కుమార్ సంత పెళ్లి కుమార్త సంఘము సియోన్ కుమార్త అంటుంది ఇస్లే దులన్ కి కలిసియ సియోన్ కి పుత్రి కేతీ హై ఆ యెరూషలేము కుమార్త మొదలు పెట్టండి ఆమె యెరూషలేము కి పుత్రియో కో ఛోడ్ దో ఆ శుభం అని చెప్పొద్దు అసలు ఆ ఇంటికి కొడరాని పక్కన ఉంకో శుభ భీ మత్ బోలో ఉంకో అప్నే ఘర్ మే భీ మత్ ఆనే దో ఉంకో మీరు కూడా ఆప్ హీ నా లాగా మేరీ తరహ సియోన్ కుమార్త లాగా ఏక్ సియోన్ కి పుత్రి కి తరహ ఆభరణాలు ధరించి ఆప్ గహనే పెన్కర్ ఇంకొకళ్ళు ఉన్నారు ఈడల్లోనే ఇన్ని లోగో మే ఓర్ లోగ్ భీ హోతే హై ఏంటంట అంత పోయి కూడుకుని అంత వాక్యం రోజు ఇనేది ఏందంట ఐసా ఉస్మే క్యా హై కి రోజ్ బైట్ కర్ రోజ్ వచన్ సున్నా ఇత్నా క్యా హై అప్పుడు నువ్వేమంట పెళ్లి కుమార్ సంఘం అయితే అగర్ ఆప్ దులన్ కి కలిసియా హో తో ఉన్కో క్యా బోలోగే నువ్వు వచ్చి కూసుంటే అర్థం అవుద్ది ఆప్ ఆకర్ బైట్ కర్ సునోగే తో ఆప్కో సమజ్ మే ఆయేగా వచ్చి కూసుంటే అర్థం అవుద్ది ఆప్ బైట్ కర్ ఆకర్ సునోగే తో సమజ్ మే ఆయేగా అందుకే అన్నారు ఇస్లీ కేతే హై వేరు ప్రేమి కన్నా నీ ప్రీని విశేషం ఏందంట సా బాకీ సబ్ ప్రేమియో మే సే తుమ్హారీ ప్రేమి మే క్యా బాత్ ఉత్తమ్ హై ఏందంట అంత క్యా హై ఇత్నా బడా ఉస్మే ఏందంట అంత క్యా హై చాలా మంది అంటారు రోజు షాం కు లైవ్ కెళ్ళాలా రోజు పార్క్ తిరగటానికి రోజు జిమ్ కి ఎందుకు వెళ్తున్నా రోజు జిమ్ రోజు ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నా రాత్రి అన్నం తిన్నాక ఉదయం ఏమి టిఫిన్ ఏమి టిఫిన్ ఉదయం టిఫిన్ తిన్నాక లంచ్ ఏంది లంచ్ తిన్నాక డిన్నర్ ఏంది ఎందుకు రోజు అంటున్నావుగా ఎందుకంట మరి ఇక్కడికి వచ్చిన కల్లా యెరూషలేము కుమార్తెలు ప్రియారా వీళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ये जहाँ पे जो डाली गई है वो वहीं पे रहने आज अकड़े उठते वहीं पे रहती है यदि की मुंदु केल्तान की लेदु बढ़कर आगे नहीं जाते ये लोग अंदुके इसलिए येसय्य अन्नाडु यीशु मसीह ने कहा आड़ वस्तुन्नाडु लोकाधिकारी आड़तो नाकु एं पंचु संसार का अधिकारी आ रहा है उससे मुझे क्या काम नेनु एवर्नी मैं कौन हूं मैं लेबनान प्रदेश हूं मैं लेबनान का देश हूं लेबनान प्रदेश मैं लेबनान देश हूं मैं लेबनान लो ఆ ఉన్న చెట్ల కంటే ఉత్తమమైన వాడు లెబనాన్ మే జో పేడ్ హై ఉస్సే ఉత్తమ హూ ఆ పర్వతం మీద మలసిన చెట్ల కంటే ఉత్తమమైన వాడు ఉస్ పహాడ్ పర్ ఉగే పేడ్ ఉస్సే ఉత్తమ హూ ఉత్తమమైన వాడు నేను ఉత్తమ హూ మే ఉత్తమమైన మాటలు మాట్లాడతాను మే ఉత్తమ బాతే హీ కరుంగా ఉత్తమ ఉత్తమ మాటలు మాట్లాడతాను నేను బేకార్ బాతే నహీ కహుంగా లీలారా ప్రియో జాగ్రత్త గమనించు ధ్యాన్ సే సునియే ఈ రోజు ఆజ్ కే దిన్ ఆయన నోరు ఉస్కే అమ్మూ ఏమన్నాడు ఆయన నోరు అతి మధురం అంట పిల్లలు ఉస్కే వాడి బహుత్ మధుర హై మరి మన నోరు हमारी वाणी ये అంటాం क्या कहते हैं మన నోరు ఏం పాటు పాడుతుంది మూ కితనా మెహనత్ కర్ రహా హై మాకు హైదరాబాద్ లో మాకు వసంతరావు బ్రదర్ ఉన్నాడు హైదరాబాద్ మే వసంతరావు బ్రదర్ హై ఒకసారి చెప్తాడు ఏ కహావత్ బతాతే హై ఒక అంట ఇంటికి ఒక పక్క ఇంటికి వెళ్తుందంట ఏక్ స్త్రీ జో హై అప్నే పడోస్ మే జాతీ హై కొంత మీకు గుర్తు రట్ల అంటారంట ఇప్పుడే కవత్రి చూసి వస్తున్నా అంటదంట
बोलती है अभी कलर टीवी देख के आ रही इपड़े फ्रिज लोने కొత్త ఫ్రిజ్ తెచ్చారా ఫ్రిజ్ లోనే సబ్జీ పెట్టొస్తున్నా ఆ మేరే ఘర్ మే నయా ఫ్రిజ్ ఆయా హై ఉస్ ఫ్రిజ్ మే మే సబ్జీ అంటే నా మా ఇంట్లో ఫ్రిజ్ ఉంది మా ఇంట్లో కాల్టోన్ చెప్పటం మతలబ్ దూసరో కే ఘర్ మే జాకే బతానా మేరే ఘర్ మే కలర్ టీవీ హై మేరే ఘర్ మే నయా ఫ్రిజ్ ఆయా మన యేసయ్య పక్క ఇంటికి వెళ్తా మాటలు చెప్పడో హమారా ఇషు మసీ బగల్ మే ఘరో మే జాయేగా తో ఐసి ఆయన నోర్ తెరిచి మంచి మాటలు మాట్లాడతాడు అప్నా మూ ఖోల్ కర్ అచ్చి బాతే మధుర బాతే కహేగా ఒకొక్కళ్ళు పసిస్టర్లు ఉంటారు కుచ్ కుచ్ బహనే హోతీ హై చర్చి కేలిన దగ్గర నుంచి జబ్ సే చర్చ్ మే జాకే ఈ అనకమాల కుసంతా శేర్నే చూస్తా ఉంటారు పీచే బ్యాక్ కర్ దూసరే స్త్రీయో కే సాడియా దేఖ్తే రహతే హై బయటికి రాంగ్లే ఎంత గొన్నా బహార్ ఆతే కితనే మే సాడీ ఖరీదీ వచ్చిన దగ్గర నుంచి నా సుఫంత నీవేదే జబ్ సే తుమాయా తబ్ సే తువారి సాడీ మరి ఏ వాక్యం విన్నప్పా తో వచన్ క్యా సునా అసలు వాక్యం వినలేదు నేను ఎలా ఆజ్ మేనే వచన్ నీ షేర్ అంకే చూశాను తువారి సాడీ కి తరఫ్ హీ దేఖ్ రహీ అబ్బా ఈ ప్యాంట్ ఎక్కడ తెచ్చుకున్నా భాయ్ ఈ ప్యాంట్ కహా ఖరీదా ఎక్కడ నుంచి రెడీమేడ్ ఇది ఈ కహా కా రెడీమేడ్ హై ఎందుకు మనం వెళ్ళలేదు ఇస్లీ జాతే హం క్యా చర్చ్ మన సూపులు హమారి నజరే మన నోరు హమారి బాతే మన నాలుక హమారా జీబ్ మన పెదవులు హమారి హోట్ అసలు తల నుంచి అరికాల వరకు సర్ సే లేకర్ పాంవ్ తక్ ఏంటి మన ఉద్దేశం क्या है हमारा सोच పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు సమాన భావం ఉన్నామా क्या दुल्हन के दूल्हे के समान है हम ఈ రోజుల్లో పెళ్లి అట్లనే తెలుసా आजकल शादियां कैसे होती है మావా బక్కల దడకై उनको माता पिता नहीं चाहिए డబ్బులు ఇస్తారు पैसे देते हैं పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ తీసుకోండి అంటారు पैसे देते हैं दूल्हा दुल्हन को और बोलते हैं आप दोनों जाकर कपड़े खरीद लो सबका मैचिंग ड्रेस और दोनों मैचिंग कपड़े लेके आते हैं రెండు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ दोनों मैचिंग ड्रेस వాళ్ళిద్దరిని పెళ్లిలో ఉంటుంది ఎంత ఆనందం ఉంటుంది जब उन दोनों को शादियों में देखते हैं कितना आनंद मिलता है ఎందుకంటే వాళ్ళకి సెలెక్ట్ అది क्योंकि उनका सिलेक्शन है పెళ్లి కుమార్కి అంత సుందర పెళ్లి కుమార్తె అంత సేమ్ డ్రెస్ దూల్హే ने जैसा कलर ड्रेस पहना है दुल्हन का भी वैसे ही होगा మన పెళ్లి కుమార్తెను డ్రెస్ చక్కగా తయారు చేసుకున్నాడు अपने दुल्हन की कलिसिया के लिए अच्छे से ड्रेस तैयार कर लिया पेली कुमार तो अलग ड्रेस तैयार जैसे और दूल्हा भी ऐसे ही सेम ड्रेस है ननु पोल नडचको मुझे ये ना प्रिय कुमार तो मैं आनंद इस्तमान ये मेरा प्रिय पुत्र है इससे मैं आनंद ये ना आनंद इस्तमान इससे मैं प्रसन्न हूं इन लाग अदगा इसकी तरह बढ़ना है आ लेबनान चट्टल अटल दूती अंटा लेबनान के पेड़ जो है ऐसे ही बढ़ते हैं आ बोंदी चट्टल वो सनोबर के पेड़ सरल वृक्षालु चीड़ के पेड़ देवदार वृक्षालु देवदार के पेड़ ఎక్కడ దూతుని कहां पर बढ़ते हैं పర్వతం మీద పహాడ్ కే ఉపర్ మంచి నేలలు కాదు అచ్చి భూమి మే నహీ వ్యవసాయ నేల కాదు జహా పే అచ్చే సే ఖేతీ బాడీ కర్తే హై వో సదు జేసి నేల కాదు బస్ సుధారా హువా భూమి నహీ పర్వతం పహాడ్ కే ఉపర్ ఆ పర్వతం మీద చెట్టు అంట కిందకి కొంగటేళ్ళు దాకా వచ్చి అంత ఎత్తు పెరుగుతాయి జో పర్వత్ కే ఉపర్ పహాడ్ ఉస్కి జడే పూరి తర నీచే పకడ్తీ హై ఔర్ సీధీ హో జాతీ నువ్వు ప్రార్థన చేస్తే ఈ కొండని ఎదిగి పడమంటే పడిపోతాడు సముద్రం परमेश्वर यीशु मसीह ने कहा प्रार्थना करोगे तो ये पहाड़ जाके समुद्र में गिर बोलोगे तो गिरेगा क्या है कोंडा पड़ताने కాదు मतलब पहाड़ जाके गिरेगा करके नहीं कोंडालांटी समस्या पहाड़ जैसी समस्याएं कोंडालांटी रोग पहाड़ जैसी बीमारियां कोंडालांटी అన్ని గొలియాత్ లాంటి అన్ని सारे గొలియాత్ और पहाड़ों की तरह परेशान है ఒక రాయి తో కొట్టేశాడు एक ही पत्थर से उसने ఒకే రాయి మన యేసయ్య एक ही पत्थर है हमारा ఒకే రాయి యేసయ్య एक ही पत्थर है हमारा గోఫన్ కా గోఫన్ అంటే వాక్యం గోఫన్ मतलब वचन యేసు నామములో పో యేసు మసీహ के नाम से जाओ పోవాలి అంతే जाना है बस ఎప్పుడు కబ్ విశ్వాసం जब आप विश्वास रखोगे पामा नी विश्वास जाओ तुम्हारे विश्वास नी विश्वास तुम्हारे विश्वास नहीं ఎంత మధురమైన कितने मधुर वाणी है पामा स्वस्थ పడ్డావు పో जाओ तुम चंगाई पा चुकी ఇక మళ్ళీ తప్పు అని చెప్పు फिर से कभी पाप मत करना ఎంత మధురమైన మాటలు कितनी मधुर बातें हैं ఇనాడు క్రైస్తవుల మాటలు అట్లా ఉండాలి आज के दिन क्रिश्चियन की बातें ऐसी होनी चाहिए ఉప్పేసినట్టు जैसे नमक डाला है అర్థమైందా समझ में आ रहा है ఉప్పేసినట్టు ఏంది नमक डाले हुए के समान मतलब అర్థమైంది ఉప్పేసినట్టు అంటే नमक डाले हुए के समान मतलब ఉప్పు తీసుకుంటారు नमक लेते हो कोर लेते हो सब्जी में डालते हो ये जाता रु डालकर डेंट तो दिसकुनी चम्मच लेकर बैठकुनी अपने हाथ में डालकर चखते हो उपेश नट्टो जैसे नमक डाला है वैसे मलिकाज दिसकुंटा फिर थोड़ा नमक लेते हो मलियाता रु फिर डालोगे मलि चिपतो फिर घुमाओगे मलिकाज गेंट तो दिसकुंटा फिर थोड़ा चम्मच में ले लोगे मलि बैठकुंटा फिर चखोगे फिर चाटोगे అది ఉపేసినట్టు అంటే ఇస్ యహీ హై నమక్ డాలే హుయే కే సమాన్ సర్జెస్ కోల్ ప్రియ సుధారణ హై ప్రియ సర్జెస్ కోల్ సుధారణ హై నా యేసయ్య ఎట్లా ఉంది మేరా యీషు మసీహ్ కైసా హై నా యేసయ్య మాట్లాడ మేరా యీషు మసీహ్ కీ బాతే కైసీ హై ఎన్ని వారాల నుంచి ఉంటున్నారు ఆప్ కితనే హఫ్తోన్ సే సున్ రహే హై దవళ వర్ణుడు రత్న వర్ణుడు 10000 లో గుర్తింపు దగిలిన వాడు గోలా గోరా హై లాల్సా హై 10000 మే ఉత్తమ హై మన ప్రయాణం అక్కడ మొదలైంది హమారి సఫర్ వహీ సే హీ షురూ హువా ఎక్కడక వచ్చింది అది కహా తక్ ఆయా హై ఎక్కడక వచ్చింది కహా తక్ ఆయా సఫర్ నోర్ దాక్ వచ్చింది మూత నోర్ దాక్ వచ్చింది మూత పాదాలు అయిపోయింది పాం ఖతం అర్థమైంది మనకి ఇప్పుడు సమజ్ మే ఆ గయా ఆప్కో ఒకసారి మనకి ఆయన అర్థంలో మనం ఒకసారి చూసుకుందాం ఉస్కే దర్పణ్ మే అప్నే ఆప్కో హమ్ దేఖేంగే ఆయనకి మనకి తుల్న ఉస్కీ ఔర్ హమారీ తుల్న కరెక్ట్ సహీ హై యా కరెక్ట్ మ్యాచింగ్ అచ్చా మ్యాచింగ్ హై యా కరెక్ట్ మ్యాచింగ్ అచ్చా మ్యాచింగ్ ప్రియారా ప్రియం ఇప్పుడు గోడ మనకి అర్థం కాకపోతే అగర్ అభీ భీ హమే సమజ్ మే నహీ ఆయా ఇన్ని వారాలు చెప్పినా గాని ఇతనే హఫ్తే బతానే కే బాద్ యేసు ఒక మాట అన్నప్పుడు యేసు మసీహ్ ఏక్ బాత్ కహతా హై నేను వచ్చి చెప్పకపోతే మీకు ఏముంది గాని నేను చెప్పాను కాబట్టి మీ పాపానికి క్షమ లేదు అగర్ మే ఆకర్ కుచ్ నహీ బతాతా తో తుమ్హారా కుచ్ నహీ హో పాతా లేకిన్ మేనే ఆకే బతా దియా తుమ్హారే పాప కా కుచ్ భీ
फल नहीं होगा మీ పాపములో మీరు చస్తారు అప్రే పాప మే ఆప్ లోగ్ మర్ జావో రోమా గ్రంథ పత్రంలో ఒకటో అధ్యాయం ఏమన్నాడు పౌలు గారు రోమియో మే పెహలే అధ్యాయ మే పౌలుస్ నే క్యా లిఖా హై తెలియ శక్రమయ్యదు మీకు తెలిసిపోయింది ఇస్సే తు మన్ జాన్తే హై ఉస్సే జాన్ మే తెలిసిపోయింది కానీ మీరు నిరుత్తరులయ్యారు అన్నాడు లేకిన్ ఫిర్ భీ ఆప్నే నహీ పెహచానా అది అర్థం యహీ హై అర్థం ఎన్ని వారాల నుంచి అంటున్నామా కిత్నే హఫ్తోన్ సే సున్ రహే హై తల నుంచి అరికాల వరకు ఉన్నాం సర్ సే లేకర్ పాంవ్ తక్ హమ్నే సున్ లియా ఎక్కడన్నా ఆయన అంగం ఎక్కడన్నా దేవునికి విరుద్ధంగా మాట్లాడిందా ఉస్కే అంగ కభీ భీ పరమేశ్వర్ ఎక్కడన్నా ఆయన అంగం దేవునికి విరుద్ధంగా నడిచిందా కహీ పే భీ ఉస్కా అంగ పరమేశ్వర్ కే విరుద్ధ చలా బాగా జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి అర్థమైంది జనోనే ధ్యాన్ సే సునా ఉన్కో సమజ్ మే ఆ గయా హోగా మీకు ఎట్లా ఉందా గాని ఆకో కేసా లగా పతా హై నాకు ఎట్లా ఉంది తెలుసా ముజే కేసా లగతా హై పతా హై అంటారు కదా హైదరాబాద్ లో ఏం ఏం హోటల్ అదే ఏం హోటల్ అమ్మది బిర్యానీ ప్యారడైస్ మా బ్రదర్ ఎప్పుడు అంటాడు వసంతర బ్రదర్ బ్రదర్ ప్యారడైస్ కెళ్తాం బ్రదర్ వసంతర బ్రదర్ హమేషా బోల్తే హై ప్యారడైస్ జానా హై బ్రదర్ ఎల్లి దిలే కెళ్తా వరం మేము అభీ తక్ హమ్ గయే నీ ఎల్లాలి సార్ అత్తరా ఇస్ బార్ జరూర్ జానా హై ఎల్లాలా ప్యారడైస్ జానా హై మా ప్యారడైస్ ఎక్కడ దాదా ఎత్తుంది కేసా హై వహా ఆ యేసయ్య తల నుంచి అరి కాలం వరకు అంటే బాగా బిర్యానీ ప్యారడైస్ అంతకంటే ఎక్కువ ఉంది యేషు మసీహ కా సర్ సే లేకర్ పాంవ్ తక్ వండన్ కియా తో కేసా లగ్ రహా హై బిర్యానీ జైసే ప్యారడైస్ కా ఖాతే సాయం కాలానికి మీకు ఎట్టంటది నాకు ఆనందం ఉంటది శామ్ కో ఆప్కో కేసా లగ్తే ముజే నహీ పతా మే తో బహుత్ ఆనందిత్ హో జాతా నేను కూడా ఒర్నేసుకుంటా ఒకసారి మే భీ ఏక్ బార్ వండన్ కర్తా హూ అబ్బాయి తెల్లని తెల్లని ఎంటుకులంట సొగసైన కిరీటం అంట జో సఫేద్ బాల్ హోతే హై వో ఏక్ ముకుట్ కే సమాన్ దేవుడి తో సమానం అంట మా ఓ పరమేశ్వర్ కే సమాన్ హై హమ్ అర్థమైందా సమజ్ మే ఆ గయా ఆప్కో కర్ మనోర్ ఎలా ఉంది చెప్పండి ఇప్పుడు ఓ బతాయీ హమారా ముహ్ కేసా హై ఎలా ఉంది మనోర్ కేసీ హమారి వాయిస్ ఏ విధంగా మాట్లాడుతున్నా ఇస్ తరహ బాతే కర్తే హై బెల్లు కుమారుడు మ్యాచింగ్ ఉందా दुल्हा की मैचिंग है सियोन कुमार तिवा और यरूशलेम कुमार तिवा सियोन की पुत्रियां हो यरूशलेम की पुत्रियां या बबुलोन कुमार तलागा उन्नावा की पुत्रियां हो इनको सार చెప్పుకున్నా ఇక్కడ ముగ్గురు గురించి తోలనా एक बार इन तीनों के बारे में हम सुनेंगे मन सुलेमान గారు చెప్తారు ఈ మాట రాశారు सुलेमान ने इसके बारे में लिखा है వాళ్ళ గురించి రాశారు इनके बारे में भी लिखा है పిల్లారా ఈ దివ్యమైన వాక్కులన్న మనంత ధన్యులం हम इतने अच्छे वचन को सुन रहे हैं हम कितने धन्य हैं असल लॉकडाउन మనకు బాగుంది కదా लॉकडाउन हमारे लिए बहुत अच्छा है ना पंखा के अंदर కూర్చున్నారు पंखा के नीचे बैठे हैं एसी के अंदर కూర్చున్నారు एसी के नीचे बैठे हैं कूलर के अंदर కూర్చున్నారు कूलर के नीचे बैठे हैं हाय गंदा बहुत आराम से हाय गले दो अच्छे से हैं इनका लॉकडाउन बाउंटे बाउंट कदा और लॉकडाउन बढ़ेगा तो अच्छा लगेगा ना प्रेज द लॉर्ड प्रेज द लॉर्ड చాలా ఆనందంగా మనం అంటున్నా పిల్ల बहुत आराम से सुन रहे हैं చాలా ఆనందంగా మనం అంటున్నా बहुत आराम से सुन रहे हैं ప్రతి రోజు లైవ్ వచ్చేప్పుడు ఆనందంగా రావాలి లైవ్ లో हर दिन लाइव में आते समय ఎప్పుడు సాయంకాలం 7 గంటల ఉద్దా कब शाम के 7 बजेंगे ఎప్పుడు 7 గంటల ఉద్దా कब 7 बजेंगे ఆ ఎదురు చూసే వాళ్ళే పెళ్లి కుమార్తె సంగ ఇంతజార్ కర్నే వాలా హి దులన్ కి కలిసి ఎప్పుడమ్మో పెళ్ళో పెళ్లి కుమార్తో ఎప్పుడు పెళ్లి దులన్ కబే తుమారి షాదీ అంటారంట్రా బోల్తే హై యా నహీ అంటారంట్రా బోల్తే హై యా నహీ ఆ గడి కోసం ఎదురు చూస్తా ఉస్ సమయ కా ఇంతజార్ కర్నా హై కాబట్టి లైవ్ లో మనం ఎదురు చూద్దాం షామ్ కు సాయంకాలం తో షామ్ కు 7 బజే లైవ్ కే లియే హమ్ ఇంతజార్ కరేంగే ఆశిగా ఆశాసి రండి రండి ప్రార్థిద్దాం ఆయే ప్రార్థన రండి మోకరుద్దాం ఆయే గుట్టే మే రండి మోకరుద్దాం ఆయే గుట్టే సర్వశక్తి మంతుడా ఏ సర్వశక్తి